మీ స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి పరిపాలన దాదాపు 4 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతావి కానీ ఎలా ఉన్నాయి? ఆయన గురించి తాండూరులో మీరు ఎవరు అడిగినా చెప్తారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గత 30 ఏళ్ళకి నుంచి ఎవరు చేయలేరు. ఎస్పెషల్గా యూత్కి చెప్తున్నా, మా యూత్కి 30 ఏళ్ళకి నుంచి మా యూత్ని వాడుకొని వదిలేసిన వాళ్ళు తప్ప ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మాకు యూత్ పరంగా కానీ ఇంకా విలేజ్ల పరంగా కానీ ఒక కమిటీ లేచి మాకు ఇప్పుడు మొన్నతో ఒక 50 లక్షల వర్కులు ఇచ్చిండు. ఊరూరులో విలేజ్లో ఫస్ట్ స్పెషల్గా యూత్కి ఇచ్చి లీడర్లకు తర్వాత ఇచ్చిండు. అంటే యూత్ని పైకి తీసుకొస్తుండు ఆయన. ఏమంటారు కదా మనకు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఇప్పుడున్న జనరేషన్లో పైలట్ రోహిత్ రెడ్డి, మా తాండూరు కన్సెన్స్లోనే పైలట్ రోహిత్ రెడ్డి 30 ఏళ్ళకి నుంచి చేయని వర్కులు ఇప్పుడు చేస్తుండే. ఇంకొకటి మా తాండూరు, మన తాండూరు కాన్సెన్స్ నుండి గౌతాపూర్ వెళ్ళే మన ఆర్ఎన్బి రోడ్డు 30 ఏళ్ళకి నుంచి ఎవరు చేయలేరు. కాకపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అది చేశారు. ఇంకోటి జిన్గుర్తి తట్టేపల్లి రోడ్డు 30 ఏళ్ళకి నుంచి ఎవరు చేయలేరు, కానీ ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చేసిండ్రు. ఇంకొకటి కరణ్ కోట్ మన గౌతాపూర్ టు కరణ్కోట్ రోడ్ అది కూడా 30 ఏళ్ళకి నుంచి ఎవరు చేయలేరు. ఇది నిజం చెప్తున్నా, మీరు కావాల్సిన ఏదైనా పాత వీడియోలు కానీ ఏమంటే చెక్ చేసుకోండి. 30 ఏళ్ళకి నుంచి ఎవరు చేయలేరు. కానీ మాటలు చెప్పి బురుడి కొట్టించి వెళ్ళిపోయిన నాయకులే ఉన్నారు తప్ప ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇంత నియోజకవర్గం కానీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో సూపర్గా ఉంది. అంటే ఇక్కడ మీకు స్థానికంగా చూసుకున్నట్టయితే తాండూరులో ఉన్నటువంటి జూనియర్ కళాశాల చాలా శిథిలావస్థలు ఉంటే 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి అది పునర్నిర్మిస్తున్నానని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజా లేకపోతే జూనియర్ డిగ్రీ కాలేజా, అది ఏ కాలేజో కానీ కాలేజ్ అయితే జూనియర్ జూనియర్ ఇంటర్ కాలేజ్ కి ఫండ్ రిలీజ్ చేసిండు వాస్వామి. గత 35 సంవత్సరాల నుండి ఇంతకు ముందున్న ఎమ్మెల్యే కాకుండా ఈ మహేందర్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇప్పటి వరకు 30 ఏళ్ళకి నుంచి ఎవరు శాంక్షన్ చేయలేరు. మా రాజీవ్ గురుకల్ప పక్కన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది, ప్లస్ రన్నింగ్లో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసిండు. ఎవరు మన మినిస్టర్ గారు వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఇంకొకటి ఏఎంసీ అంటే మన మాతా శిశు హాస్పిటల్ 30 ఏళ్ళకి నుంచి ఎవరు చేయలేరు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చేసిండ్రు, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది సూపర్గా. అదేమంటారు మన ప్రసవాలు ఈ మన కాన్సెన్స్లోనే లేనన్ని ప్రసవాలు మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి, ఏఎంసీ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ముందున్నటువంటి ఎలక్షన్స్లో పైలట్ రోహిత్ రెడ్డి గారి గెలుపు అవకాశాలు ఏ విధంగా? 100% పైలట్ రోహిత్ రెడ్డి గెలుస్తున్నాడు. ఆయనకు పోటీ ఇచ్చే నాయకుడు స్థానికంగా ఎవరు? స్థానికంగా ఎవరు లేరు. ఏ పార్టీలోకి నుంచి తీసుకొని గట్టి నాయకుడు ఎవరున్నారో చెప్పండి, మేము దానికి స్పందిస్తాం. కానీ ఎవరు లేరు. ఆయనకు 10 మార్కులకు మీరు ఎన్ని మార్కులు ఇవ్వదలుచుకున్నారు? పరిపాలన దక్షతను చూసి 10కి 10 ఇస్తా, ఇంకేమైనా ఎక్కుంటే కూడా ఇవ్వగలుగుతా, 100% ఇస్తా. స్థానిక తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి పరిపాలన దాదాపు చూస్తున్నారు మీరు, ఎలా ఉంది? నాకు నేను స్థానికున్నే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను ఓటు వేసినప్పటి నుంచి నేను 4 దఫాలుగా నా ఓటుని వినియోగించుకున్నాను. కానీ ఇలాంటి నాయకుడిని నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే ఈయన అందరూ మాటలు చెప్పారు కానీ పనుల్లో చూపెట్టలేరు. కాకపోతే ఈయన మాటలు చెప్పడం చేతల్లో పని చూపెడుతుండు, అభివృద్ధి చూపెడుతుండు, దానికి తోడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ తనకి ఇచ్చిన పదవిని, ఎమ్మెల్యే పదవిని న్యాయం చేస్తుండు. అంటే ఈ అభివృద్ధి అనేది కేవలం పట్టణ ప్రాంతానికి పరిమితమైందా లేకుంటే గ్రామ స్థాయిలో కూడా నడుస్తుందా? మీరు చూడండి, గ్రామ స్థాయినే చెప్తాను. గత 30 సంవత్సరాలుగా రింగ్ రోడ్కు నోచుకోలేదు. ప్రధానంగా మా దగ్గర పెద్ద బిజినెస్ ఏరియా, స్టోన్ బిజినెస్ కావచ్చు, కందిది కావచ్చు, ఏదైనా సరే పెద్ద బిజినెస్ ఏరియా, రింగ్ రోడ్ లేకుండే. ఈయన అన్నగారు వచ్చిన వెంబడే కరోనా ఉంది కాబట్టి 2 సంవత్సరాలు ఏం చేయలేకపోయిండు. ఇప్పుడు రింగ్ రోడ్ అయిపోయింది, ట్రాన్స్పోర్టింగ్ సమస్య, దుమ్ము ధూళి సమస్య పూర్తిగా తీరింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రజలు. కాకపోతే ఈ నాయకుడి ప్రోద్బలంతో ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి, గ్రామ స్థాయి వరకు వెళ్తున్నాయి? గ్రామ స్థాయి వరకు మీరు గ్రామాలలో ముఖ్యంగా అన్న పట్టణ స్థాయి కాకుండా గ్రామ స్థాయిలో ప్రజలలో వెళ్ళి ప్రతి సంక్షేమ పథకాలని తను దగ్గరుండి ఇది ఇట్లుంటుంది ఇట్లుంటుంది ప్రతిదీ వినియోగించుకోవాలని చెప్పి తనే దగ్గరుండి సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా తన దగ్గరుండి, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఏదైనా సరే గ్రామ స్థాయిలో తన దగ్గరుండి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అందుబాటులో ఉంటాడా? ఉంటాడా? ఖచ్చితంగా అండి. అదృష్టం ఏమంటే ఎంతోమంది నాయకులను చూసినాం, ఫోన్లు చేస్తే పిఎల్ లేపిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫోన్ లేపని దాఖలాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఫోన్ చేస్తే ఆయన స్పందించకపోతే ఏదో పని ఉంటే కూడా మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి ఏంది ఏ ఊరు ఏం సమస్య అని అడిగి
తన సమస్యని వెంటనే పరిష్కరిస్తాడు. ఏ నాయకుని చెప్పే అవసరం లేకుండా తనే ప్రజలకి వెళ్ళిపోయినాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ చాలా టఫ్ ఉంటాయి, త్రిముఖ పోటీ ఉంటుంది, బహుముఖ పోటీ ఉంటుందని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పైలట్ రోహిత్ రెడ్డి గారు నిలిచుంటే గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఖచ్చితంగా అండి, నేను కడాకండిగా చెప్తున్నా, ఈ 119 నియోజకవర్గాల్లో ఫస్ట్ విజయడంక మోగేది తాండూరు నియోజకవర్గం. అది పైలట్ రోహిత్ రెడ్డి గారు ఫస్ట్ కేసీఆర్ గారికి ఫస్ట్ గిఫ్ట్గా ఫస్ట్ విజయడంక మోగించే ఎమ్మెల్యే మా రోహిత్ రెడ్డి గారు. సమాప్య ప్రత్యర్థి, సమీప ప్రత్యర్థి ఈయనకు ఎవరుంటారని మీరు భావిస్తున్నారు? ఏ పార్టీ ఉంటుందని మీరు అనుకుంటారు? అంటే రాజకీయంగా ఇప్పుడు మా తాండూరులో బీజేపీకి నాయకత్వమే లేదు. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఇదవుతారో తెలియదు. కాబట్టి ఆ నాయకుల గురించి మేము చెప్పకపోవడమే, ప్రజలే చెప్తారు అది. ఎందుకంటే నాయకత్వం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా వ్యర్థమే. ఈయనకు ఓవరాల్గా ఒక 10 మార్కులకు నీకు వ్యక్తిగతంగా ఎన్ని మార్కులు ఇవ్వదలుచుకుంటారు? 100% అండి, 10కి 10 ఇస్తాము.